సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు గారు 1974వ సంవత్సరం విడుదలైన తన తండ్రి హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో చిన్ననాటి అల్లూరి సీతారామరాజుగా నటించిన రమేష్ బాబు ఆ చిత్రం తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాలలో బాలనటుడిగా నటించారు. ఈ సినిమాలన్నింటిలోనూ తన తండ్రి హీరోగా నటించగా ఆయన చిన్ననాటి పాత్రలో రమేష్ బాబు నటించడం విశేషం. 1979వ సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నీడ చిత్రంలో బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు రమేష్ బాబు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో తన తమ్ముడు మహేష్ బాబు కూడా వెండితెరపై కనపడతారు. 1987వ సంవత్సరం వి మధుసూదన్ రావు దర్శకత్వంలో సామ్రాట్ సినిమాతో హీరోగా తన సినీ కెరీర్ మొదలుపెట్టి 14 సినిమాలలో హీరోగా నటించారు. తన తండ్రితో కలిసి ఆయన హీరోగా నటించిన కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. సోలో హీరోగా రమేష్ బాబు మొత్తం 8 సినిమాలలో నటించగా వాటిలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1988వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీన విడుదలైన బజారు రౌడీ సినిమా సోలో హీరోగా ఆయన సినీ కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. కృష్ణగారి సమర్పణలో పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నదియా, గౌతమి హీరోయిన్లుగా నటించగా కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, అల్లూరామలింగయ్య, నిర్మలమ్మ ఇతర కీలక పాత్రలలో నటించారు. తన తమ్ముడు మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణగారి వీరాభిమానిగా నటించగా హీరో కృష్ణ ఈ సినిమాలో కాసేపు అతిథి పాత్రలో కనపడతారు. కథ, మాటలు జి సత్యమూర్తి అందించిన ఈ చిత్రానికి రాజకోటి సంగీత సారథ్యం వహించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలకు రాజకోటి సంగీతం అందించడం ఈ సినిమాతోనే మొదలైంది. మంచి మాస్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవాడలోని జైహింద్ థియేటర్లో రోజు 4 ఆటలతో 30 రోజులు ఏకదాటిగా అన్ని ఆటలు హౌస్ఫుల్ అయ్యి ఆల్ టైమ్ టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. గుంటూరులో 24 రోజులకు 3,40,832 రూపాయలు, రాజమండ్రిలో 24 రోజులకు 3,29,153 రూపాయలు, ఏలూరులో 24 రోజులకు 1,85,834 రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొత్తం 24 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రమేష్ బాబు గారి సినీ కెరియర్లో బజారు రౌడీ ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయింది.